వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ కు ప్రభుత్వం సబ్సిడీ. బోయిన్పల్లిలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ రంగారావు. కాళేశ్వరం నీళ్లతో బీడు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. టెక్స్టైల్స్ పార్క్ లో కూలి గిట్టుబాటు కాకనే సమ్మె చేస్తున్నాం. కార్మికుల వెల్లడి. మోడీ సర్కార్ ఆర్థిక సరళీకృత విధానాలు అవలంబించడం వలన వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. ఏటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్. పరీక్షల కిట్ కొరత కారణంగా వైరస్ లక్షణాలున్న వారే పరీక్షలు చేయించుకోవాలి. ఏములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు. కాళేశ్వరం నీళ్లతో బీడు భూముల్లో బంగారు పంటలు పండుతాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బాగోగులు కోరే ముఖ్యమంత్రి స్వయంగా రైతు కనుకనే రైతుల కష్టాలు తీర్చుతున్నారని అన్నారు. గతంలో తాగడానికి నీరు లేని పరిస్థితి నుంచి ఎండాకాలం సైతం చెరువులు మత్తడి దుంకే విధంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రైతులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి, పంటలపై నిర్ణయం తీసుకోవడానికి, ఒకే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా రైతులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వడానికి రైతు వేదికలు ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీని కలిగిస్తుందని తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ రంగారావు. బోయినపల్లి మండల కేంద్రంలోని సెస్ విద్యుత్ వినియోగదారులు, రైతుల సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. విద్యుత్ ఉద్యోగులు, అధికారులు సయోధ్యతో రైతుల కష్టాల్లో పాలు పంచుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, సెస్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. దీర్ఘకాలిక ఉన్నవారిని బదిలీ చేయాలని, అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై విచారణ జరపాలని తెలిపారు. వినియోగదారులు హక్కులను సద్వినియోగం చేసుకున్నట్లుగానే విద్యుత్ బకాయిలు కూడా చెల్లించాలని హితవు పలికారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం జరిగింది. అది మనం అందరం గర్వపడాల్సిన విషయం. మనకు ఒకప్పుడు తెలంగాణ నేను కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి మంత్రి గారి దృష్టి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి వినియోగదారుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు లేవని ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోతుగల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేయగా కనీస సౌకర్యాలను కల్పించాలని అధికారులను కోరారు. ఇక్కడికి వచ్చే రోగులకు కనీసం తాగడానికి నీళ్లు, తర్వాత మరుగుదొడ్లు కూడా మంచి లేవు. ఆ మరుగుదొడ్లు కూడా క్లీన్ చేయించి అంబులెన్స్ కూడా తొందర అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. కరోనా వ్యాక్సిన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్తాబాద్కు సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోతుగల్లో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి టెక్స్టైల్స్ పార్క్లో కూలి గిట్టుబాటు కాకనే సమ్మె చేయడం జరుగుతుందని టెక్స్టైల్స్ పార్క్లో పనిచేసే కార్మికులు వెల్లడించారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బడుగు యాదగిరి కోడం రమణ అధ్యక్షతన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్పింప్స్ కార్మికులు రోజంతా పనిచేసినా పూట గడవడం కష్టంగా ఉందని, ఎన్నో మార్లు యజమానులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వ వస్త్రాలు, బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటివి కూడా కూలి పెంచలేదని, దీంతో రోజు రోజుకు దినదినగండంగా మారిందని అన్నారు. సమ్మె గత 15 రోజులుగా చేస్తున్న యజమానులు టెక్స్టైల్ పార్క్ను మూసివేసి మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కూలి పెంచమన్నందుకు కార్మికుల యూనియన్ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, ఇప్పటికైనా యజమానులు కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కూలి పెంచాలని కోరారు.
దేశంలో మోడీ సర్కార్ ఆర్థిక సరళీకృత విధానాలు అవలంబించడం వలన వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ అన్నారు. ఏఐటియుసి జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సమావేశం రాష్ట్ర ఉపాధ్యాయుడు సామల మల్లేశం అధ్యక్షతన స్థానిక కార్మిక భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోసు హాజరయ్యి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు. వచ్చే మేడేకి కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్మికులు కార్యకర్తలు ప్రజలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సమ్మయ్య, జిల్లా ఏఐటియుసి కార్యదర్శి బూరా శ్రీనివాస్, పోలు కుమరయ్య, పంతం రవి, ఎలిగేటి రాజశేఖర్, అజ్జవేణు, కేవి అనసూర్య, ఒగ్గు గణేష్, లక్ష్మణ్, జంగంపల్లి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎవరైనా గ్రామంలో మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానా విధించబడుతుందని సర్పంచ్ లతశ్రీ అన్నారు. కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్న సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బోయినపల్లి మండలంలో వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి వచ్చిన వారు కానీ ఇక్కడ హోటల్, కిరాణా, తదితర వ్యాపారస్తులు కానీ తప్పకుండా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా బోయినపల్లి గ్రామ ప్రజలు వ్యాపారస్తులు మాస్కు లేనిచో వినియోగదారులకు ఎటువంటి వస్తువులు ఇవ్వరాదని, కరోనా మహమ్మారిని గ్రామం నుండి మండలం నుంచి తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుంటి లతశ్రీ శంకర్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే కేటాయించాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సభలో ప్రకటించిన ప్రకారమే జాబితాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకే కేటాయించారని, ఇల్లు లేని నిరుపేదలకు పేర్లు జాబితాలో ప్రకటించకుండా ఇల్లు ఉన్నవారికి కేటాయించారని ఆరోపించారు. జాబితాలో అవకతవకలు జరిగాయని అధికారులు మళ్లీ సర్వే చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాలో పేర్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొల్ల కృష్ణ, సౌల క్రాంతి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీనివాసరావు, మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం జరుగుతుంది. ప్రజలందరూ నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ముస్తాబాద్ మండల ఆఫీసర్ సమక్షంలో మొన్న గ్రామ సభలో ప్రకటించినట్టు మేము ఈ యొక్క రోజున వారికి మేము విన్నవిస్తున్నాము. ఇలాంటి గొడవలు రాకుండా, ఇలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడైనా మీరు కరెక్ట్ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం. కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట సిఐ మొగిలి హెచ్చరించారు. కరోనా నివారణకై పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ మొగిలితో పాటు ఏఎస్ఐ కిషన్ రావు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి మీరు మీ ట్రాక్టర్లకు కానీ మీ వెహికల్లకు కానీ ఇన్సూరెన్స్ కదా, ఒక మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ 1000 రూపాయల లోపు ఉంటుంది, కానీ సంవత్సరం అంతా మీకు ధైర్యం ఉండొచ్చు. ఇక్కడ పోలీసులు చెక్ చేస్తే గల్లీలకి వెళ్ళి తాడుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇన్సూరెన్స్ లైసెన్స్ ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. ఆపితే సార్ ఉన్నాయి సార్ అని. రుద్రంగి మండల కేంద్రంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రుద్రంగి గ్రామానికి చెందిన లక్కలు లక్ష్మీ నరసయ్య ద్విచక్ర వాహనంపై ఇందిరా చౌక్ నుండి ఇంటికి వస్తుండగా ఆకుల మనోజ్ అనే యువకుడు సాయిబాబా గుడి నుండి వైపు వస్తుండగా 2 వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొనకరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో హైపోక్లోరిక్ ద్రావణాన్ని పిచికారీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంతెన సంతోష్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో మాత్రమే ఇంటి నుంచి ఒకరు బయటికి రావాలని, మాస్క్ ధరించాలని సూచించారు. ఇటీవల గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో లాక్డౌన్ విధించడం జరిగిందని అన్నారు.
ముస్తాబాద్ మండల పోతుగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ కరోనా పరీక్షలు వ్యాక్సిన్కి వచ్చే ప్రజలకు టెంటు నీరు కుర్చీలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రాజయ్య, దుబ్బాక రాజు, ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డబ్బునే ముఖ్యంగా తీసుకుంటున్నారు కాబట్టి వెంటనే వైన్స్ బాలరాన్ని కూడా పూర్తిగా మూసేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గేటు దగ్గర నుంచి అక్కడ దవాఖాన వరకు కొంచెం తడకలేసి రోగులను పబ్లిక్ను కాపాడాలని వీళ్ళకు నీటి వసతులు కుర్చీలు కొంచెం నీడ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సందర్శించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేస్తున్నారు, ఎంతమందికి టెస్టులు చేస్తున్నారు అని పరిశీలించడం జరిగింది. అలాగే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని మన ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. కరోనా పరీక్షలు కిట్ల కొరత కారణంగా వైరస్ లక్షణాలు ఉన్నవారే పరీక్షలు చేయించుకోవాలని వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ కరోనా లక్షణాలున్న వారు కోవిడ్ టెస్టులు చేయించుకుంటూ ఐసోలేషన్లో ఉండాలని వైద్యాధికారులు సూచించిన ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ఇప్పటికే వేములవాడ అర్బన్తో పాటు రూరల్లో రోజుకు ఒక గ్రామం చొప్పున కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని, జిల్లా నుండి టెస్టుల కిట్స్ కొరత కారణంగా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికే నిర్వహిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ 100 కిట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ క్యాంప్కి 100 కిట్స్ వరకు చేయగలుగుతాము. అట్లా మళ్ళీ అంటే కిట్స్ మళ్ళీ సప్లై వచ్చాక మళ్ళీ నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.